ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన నామం పేరిట శుభాలు ప్రకటిస్తున్నాను. బాగున్నారు మీరంతా? గుడ్ మార్నింగ్. ప్రతి ఉదయకాలం మనం ఈ విధంగా ప్రభు లేఖనాల నుంచి వాగ్దానాలు ధ్యానం చేయడం వలన ఆ రోజందరికీ కావాల్సిన స్ఫూర్తిని మరియు ప్రోత్సాహాన్ని మనం పొందుకుంటున్నాం. ఎవ్రీ డే ఈజ్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్ అండ్ ఎవ్రీ సింగిల్ బ్రెత్ దట్ వీ టేక్ ఈజ్ ద గిఫ్ట్ ఫ్రమ్ ది లార్డ్. ఎప్పుడు మర్చిపోవద్దు, మనం పీల్చుకుంటున్న ప్రతి శ్వాస దేవుని బహుమానం, మనం అనుభవిస్తున్న ప్రతిరోజు దేవుని యొక్క ఉన్నతమైన బహుమానమే. ఆయన ప్రణాళికలు ఏవో మన జీవితంలో నెరవేర్చాలని దేవుడు మన ఆయుష్ను పొడిగిస్తూనే ఉన్నాడు. ప్రతిరోజు కూడా దేవుని స్తుతించి ప్రార్థనలో గడుపుతూ, దేవుని వాక్యాన్ని చదువుతూ, విశ్వాసంలో బలపడుతూ, భక్తిలో ఆయన రెండవ రాకడ కొరకు మనం ఎదురు చూడగలిగినప్పుడు ఆనందంగా సంతోషంగా ఈ జీవితాన్ని జీవించడం మాత్రమే కాక అనేక మందికి మనం దీవెనకరంగా ఆశీర్వాదకరం ఉంటాం. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ నుండి, జాన్ వెస్లీ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ నుండి మీ అందరి కోసం చాలా బలమైన ప్రార్థనలు జరుగుతున్నాయి. మీరు కూడా మా కోసం ప్రార్థన చేస్తున్నారు, అందరం బట్టి మీకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు వాగ్దానం చదువుకుందామా? సామెతల గ్రంథం 4:18 చదువుకుందాం. ద బుక్ ఆఫ్ ప్రావర్బ్స్ chapter 4:18. పట్టపగలగు వరకు వేకువ వెలుగు తేజరిల్లినట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లునో. ఎంత ఉన్నతమైన వాగ్దానం! సామెతల గ్రంథంలో ప్రాముఖ్యంగా చాలా మట్టుకు ఇన్స్ట్రక్షన్స్ మనం చూస్తాం, ఏం చేయాలి, ఏం చేయకూడదు ఇలాంటివన్నీ. కానీ అక్కడక్కడ సామెతల గ్రంథంలో దేవుని వాగ్దానాలు కూడా స్పష్టంగా మనం గమనించగలం. ఈ 4:18 దేవుని వాక్యము యొక్క గొప్పతనాన్ని ఈ సామెతల గ్రంథకర్త వివరిస్తూ ఇక్కడికి వచ్చేసరికి అంటున్నాడు, పట్టపగలగు వరకు వేకువ వెలుగు ఏ విధంగా తేజరిల్లుతూ ఉంటుందో. అంటే ఉదయం సూర్యకాంతి, మధ్యాహ్నం సూర్యకాంతికి చాలా వ్యత్యాసం ఉంటుంది కదా. ఆ సంధ్యా సమయం దాటిన తర్వాత సూర్యుడు మెల్లమెల్లగా బ్రైట్ అవుతున్నప్పుడు, లేదా ఆ వెలుగు బ్రైట్ అవుతుంటే మిట్ట మధ్యాహ్నం వచ్చేసరికి ఆ వెలుగు తేజరిల్లుతూ ఉంటుంది. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నీతిమంతుల మార్గము కూడా అంతకంతకు తేజరిల్లుతుంది అని లేఖనాలు సెలవిస్తున్నాయి. దేవుడు మన పట్ల కలిగి ఉన్న ప్రణాళికలు ఎంత గొప్పవి అంటే, అంతకంతకు అనగా స్టెప్ బై స్టెప్, ఒక్కొక్క అడుగు మనం దేవునితో వేస్తూ ఉంటే మన ఆనందం రెట్టింపు అవుతూ ఉంటుంది, మన శాంతి రెట్టింపు అవుతూ ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభుతో ఆ పయనం, లేదా ఆయనతో ప్రయాణం, ఎవ్రీ డే ఇట్ బికమ్ స్వీటర్ అండ్ స్వీటర్. రక్షించబడిన నాడు నీకున్న ఆనందం, రక్షించబడిన నాడు నీకున్న సంతోషం వర్ణనాతీతం. అయితే యేసుక్రీస్తు ప్రభుతో సహవాసంలో రోజు రోజుకి కూడా ఇంకా అమోఘమైన, అమూల్యమైన ఆనందాన్ని మనం అనుభవిస్తూనే ఉంటాం. నీతిమంతుల మార్గము, దేవుని నీతితో అలంకరింపబడిన వారికి ఒక మార్గం ఉంది. ఒకప్పుడు మనందరం దుర్నీతిని ప్రేమించిన వారమే, ఒకప్పుడు మనందరం భక్తిహీనతను ప్రేమించిన వారం, ఒకప్పుడు మనందరం స్వనీతితో నింపబడిన వారం. అయితే యేసు ప్రభు సిలువలో మన కోసం తను తాను తగ్గించుకుని, రిక్తునిగా చేసుకుని, సిలువ మరణం పొందినంతగా విధేయత చూపించి, ఆయన కలువరి శిలలో మరణించడం వలన ఏం జరిగింది అంటే, ఆయన తన నీతిని మనలో ఉంచాడు. ఆయన, ఇది మన నీతి కాదు, దేవుని నీతి, గాడ్స్ రైచియస్నెస్. గాడ్ హ్యాస్ ఇంప్యూటెడ్ హిజ్ రైచియస్నెస్ ఇన్ టు అవర్ హార్ట్స్. మన హృదయాల్లోనికి దేవుని నీతిని ఆయన డిపాజిట్ చేశారు. అందును బట్టే మనం దేవుని సన్నిధిలో ధైర్యంగా నిలబడగలుగుతున్నాం, ఆయన సన్నిధిలో నిలిచే ధైర్యం మనకుంది. ప్రభునందు దేవుని బిడ్డలారా, దేవుని నీతితో ఎవరైతే నింపబడ్డారో నీతిమంతులకు ఎన్నో ఆశీర్వాదాలు లేఖనాల్లో మనం చూస్తాం. ఈ సామెతల గ్రంథంలో నీతిగా బ్రతకడం వలన, దేవుని నీతితో నింపబడడం వచ్చే ప్రయోజనాలు చాలా సామెతల గ్రంథంలో మనం చూస్తాం. అయితే నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లుతుంది. నీవు నడిచే విధానాన్ని దేవుడు అంతకంతకు అభివృద్ధి చేస్తాడు. మొదట నీ స్థితి కొద్దిగా ఉన్నా నీవు రాను రాను అభివృద్ధి పొందుతావు, మహాభివృద్ధి పొందుతామని యోబు గ్రంథంలో కూడా మంచి వాగ్దానాన్ని మనం చూస్తున్నాం. ఒకవేళ ఈరోజు నీ జీవితంలో ఒకలాంటి నిరాశ, నిస్పృహ, ఏమోనండి, చాలా భక్తి చేస్తున్నాను, చాలా విశ్వాసంలో ఎదుగుతున్నాను, పాటలు పాడుతున్నాను, దేవుని వాక్యం చదువుతున్నాను, ప్రతి ఆదివారం క్రమంగా దేవుని మందిరానికి వెళ్తున్నాను, కానీ ఎందుకో నా జీవితంలో నేను ఆశించింది దొరకట్లేదు, నా జీవితంలో అద్భుతాలు జరగట్లేదు, నా జీవితంలో అమూల్యమైన ఆశీర్వాదాలు ఎందుకో నా జీవితంలో దొరకట్లేదని ఒకంత నిరాశ, నిస్పృహ నీలో ఉంటే దేవుడు నీతో మాట్లాడుతూ, నువ్వు కంగారు పడద్దు, ప్రభు నిన్ను అంచెలంచెలుగా ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన, నీ స్థితి ఇప్పుడు కొద్దిగా ఉందేమో, నువ్వు కంగారు పడద్దు, ఒకనాడు దేవుడు నిన్ను మహా అభివృద్ధిలోకి నడిపిస్తాడు. ఒకవేళ ఈరోజు నీవు ఆశించే స్థితిలో ఉన్నావేమో, కానీ దేవుడు ఒకరోజు నిన్ను అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుస్తాడు, నీ చేతిని అనేక మందికి పెట్టే చేతిగా నిన్ను మారుస్తాడు. విశ్వాసాలను అభివృద్ధి పొందు, దేవుని భక్తులను అభివృద్ధి పొందు, దేవుని చిత్తాన్ని నెరవేర్చడంలో నువ్వు ప్రోక్కలాడగలిగితే అమూల్యమైన దీవుల్ని సొంతమవుతాయి. పట్టపగలయ్యేంత వరకు వెలుగు ఏ విధంగా
తేజరిల్లుతూ ఉంటుందో, దేవుని మార్గం కూడా అంతకంతకు తేజరిల్లుతూ అద్భుతమైన ప్రత్యక్షతలు నీకు అనుగ్రహించబడడం వలన, గాడ్స్ రెవలేషన్స్ నీకు ఇవ్వబడడం వలన మరింత సుందరమయంగా, సౌభాగ్యమయంగా, ఆనందమయంగా నీ జీవితాన్ని మార్చుకోవచ్చు దేవుని సహాయం వల్ల. ఓకేనా? ఈరోజంతా ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకోండి. ప్రభు మీ జీవితంలో మేలు చేస్తారు. ప్రేమగల తండ్రి, మా మార్గాన్ని అంతకంతకు తేజరెళ్లింపజేస్తానని వాగ్దానం చేసిన దేవుడు, నీ మహిమ ఎంత గొప్పది నాయన. నీ వైపు చూచిన వారికి వెలుగు కలుగుతుందని, ఆ వెలుగులో వారు నడవడం వలన నీ నామానికి మహిమను తీసుకొస్తారని అనేక సందర్భాల్లో మేము చూస్తున్నాం. మా ప్రియులు యువదకాల సమయంలో ఏ ఏ విషయాలు నిశ్చయంలో ప్రార్థన చేస్తున్నారు, ఏ అద్భుతాలు జరగాలని కోరుకుంటున్నారో వారి మార్గాన్ని మీరే సరళపరచండి అయ్యా, తేజరిల్లింపు చేయండి. అనేక మంది వీరి దేవుడు వీరితో ఉన్నాడని గుర్తించినట్లుగా స్పష్టమైన విధానంలో మేలు చేయమని కోరుకుంటూ, బలమైన ఆత్మచేత వారిని సంధించమని వేడుకుంటూ, ఈ రోజంతటికి కావలసిన కృప, నీ కృపా సింహాసనం నుండి వారి మీద కుమ్మరించుమని యేసుక్రీస్తు వారి దివ్య సముఖంలో ఈ మా మనవులు సమర్పించి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాం. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండునుగాక. గాక